చాలామంది పచ్చ ఛానళ్లతో సహా పచ్చ పార్టీ నాయకులు కావచ్చు, మరికొందరు కావచ్చు. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. ఉప ఎన్నికల్లో గెలుస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుస్తాయి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇవన్నీ గెలుస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే మేము గొప్ప రాజకీయ విశ్లేషకులు అనుకుంటారు. ఎవరో పట్టాభి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మీ ఆస్థాన విద్వాంసులు, ఏ కాలంలో ఏ కోటు వేసుకోవాలో తెలియనటువంటి శ్రీనివాస్ గారు, స్వయం ప్రకటిత ఆంధ్ర మేధావి, అటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఓడిపోతాయి, అధికార పక్షం గెలుస్తుంది. నాన్ సెన్స్. ఈ సంవత్సరంలో 2021లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో జరిగినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో ప్రతిపక్షాలు సూపర్ హిట్గా గెలిచాయి, ఇంక్లూడింగ్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వారణాసి నియోజకవర్గంలో కూడా కంటోన్మెంట్ మొత్తం సమాజ్వాదీ పార్టీయే గెలిచింది. మిగిలిన జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకున్నాయి. బీహార్లో కూడా నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు పడ్డాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ జనతాదళ్, ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ బలంగా గెలుపొందింది. సో పచ్చ మీడియా కానీ, పచ్చ పార్టీ నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టకండి, ప్రజల్ని వక్రదారిలోకి మళ్లించకండి. బాబు గారు కుప్పల్లో రాజీనామా చేసి మీ రాజకీయ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి పోటీ చేసి గెలవండి, దమ్ము ధైర్యము నీతి నిజాయితీ ఉంటే. మరొక్కసారి ఇది నా సవాల్ మీకు. జై హింద్.